ప్రతిభకు ప్రేదరికం అడ్డుకాదని నిరూపించింది ఖమ్మంలో ఒక పదేళ్ల చిన్నారి. తన తండ్రి శిక్షకుడుగా తనదైన శైలిలో రాణిస్తూ 18 గోల్డ్ సిల్వర్ మెడల్స్ సాధించి షఫీ షరీన్ సత్తా చాటింది. ఇక ఆమెకు ఆర్థిక స్తోమత లేదు, కఠోర శిక్షణ మాత్రమే ఉంది. వచ్చే ఏడాది జనవరిలో పోర్చుగీసులో జరిగే ప్రపంచ స్థాయి టోర్నీకి సిద్ధమవుతున్న షఫీ షరీన్ వారి కుటుంబ సభ్యులతో మా ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. ప్రతిభకు పేదరికంతో అడ్డు లేదని నిరూపించింది ఖమ్మంలో ఒక పదేళ్ల చిన్నారి. గోవా రాష్ట్రంలో ఈ నెల 7 నుంచి 10 వరకు జరిగినటువంటి ప్రపంచ కరాటే పోటీలో ఖమ్మం జిల్లా నుంచి సత్తా సాటి తన ఇందు నిరూపించి ఖమ్మం జిల్లా ప్రజల ప్రశంసలు పొందుతుంది. ఖమ్మం లాల్ బహదూర్ శాస్త్రి నగర్జు షఫీ షరీన్ అనే ఒక చిన్నారి. అసలు ఈ యొక్క విజయం వెనుక తన పడ్డ కష్టం ఏంటి, తన యొక్క దాగునుండే ప్రతిభ ఏంటి, ఇప్పటివరకు ఎన్ని విజయాలు సాధించింది, తన విజయం వెనుక ఉన్నటువంటి ప్రోత్సాహం చేసినటువంటి వాళ్ళ గురించి తన యొక్క అభిప్రాయాన్ని మనతో మాట్లాడడానికి వాళ్ళని వివరాలు తెలుసుకుందాం. అమ్మ చెప్పరా, నీ పేరేంటి, ఏం చదువుతున్నావు, నువ్వు ఏమి కరెంట్ ఛాంపియన్స్ ఇప్పటికి సాధించావు? నా పేరు సఫీ షిరిన్, నేను 6th క్లాస్ చదువుతున్నాను శ్రీ చైతన్య స్కూల్లో. నేను పూణో కోసం షోటోకాన్ కరాటీ అసోసియేషన్ లో పార్టిసిపేట్ చేశాను. కటాలో గోల్డ్ మెడల్ వచ్చింది. కుమితిలో అంటే ఎన్ని రోజుల నుంచి కష్టపడుతున్నావు, దాదాపు ఇప్పటి వరకు ఎన్ని ఛాంపియన్స్ అంటే ఎన్ని రకాల మెడల్స్ సాధించావు, అక్కడ ఎవరెవరు హాజరయ్యారు? థిక్ నేషనల్ ఇంటర్నేషనల్ లో పార్టిసిపేట్ చేశాను, 18 మెడల్స్ వచ్చాయి, గోల్డ్ సిల్వర్. ఇప్పటి వరకు ఎన్ని గంటలు లేచినావు, ఈ ప్రాక్టీస్ మొదలు పెట్టావు, నిన్ను ఈ ప్రతిభలో బాగా అద్భుతంగా నేను ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఎవరు? 7 దాకా ప్రాక్టీస్ చేసేదాన్ని. ఈవినింగ్ మళ్ళీ స్కూల్ నుంచి వచ్చి ఎమ్మటే రెడీ అయ్యి మళ్ళీ ప్రాక్టీస్ చేసేదాన్ని. నీకు భయం అవ్వలేదా, అంటే ప్రపంచ స్థాయి వాళ్ళతోటి పోటీ పడుతున్న నేపథ్యంలో అక్కడ వస్తున్నటువంటి ఇబ్బందులు కానీ మిగతా వాళ్ళని చూసి కానీ భయం అనిపించలేదు? చెప్తూ ప్రాక్టీస్ చేసేదాన్ని బట్టి గెలుస్తానని కాన్ఫిడెన్స్ ఉంది. నిన్ను ప్రోత్సహించి తల్లిదండ్రులతో పాటు ఇంకెవరు బాగా నేను కరెక్ట్గా రాణించాలని చెప్పేసి ప్రోత్సహించే జిల్లా అధికారులు కానీ జిల్లాలో ఉండేవాళ్ళు సపోర్ట్ చేశారా? చేశారు. కూరపాటి ప్రదీప్ కుమార్ డాక్టర్, ఇంకా ఆది అంకుల్, అశోక్ కుమార్, నానాజీ సార్, రజని ఆంటీ, వీళ్ళందరూ నాకు స్పాన్సర్ ఇచ్చారు, అలానే గెలవాలని సపోర్ట్ చేశారు. ప్రాక్టీస్ చేస్తా ఉన్నాం, ఎటువంటి లక్ష్యం చేరుకోవాలని చెప్పేసి భావిస్తా ఉన్నాం? ఖమ్మంకి పేరు తేవాలని అనుకుంటున్నాను, ఇండియాకి పేరు తేవాలని అనుకుంటున్నాను. అనిపించింది గోల్డ్ మెడల్ కొట్టినప్పుడు, బాధ కలిగింది ఏంటంటే సిల్వర్ మెడల్ వచ్చింది. ఇంకా ఈ ప్రాక్టీస్ లో నీకు ఈ రోజు అయినా ఇబ్బంది అనిపించిందా, నాన్నగారు ఇచ్చే ట్రైనింగ్ కానీ మనతో పాటు మా తండ్రి శిక్షకుడు అంటే తన తండ్రి తనకు ప్రోత్సహిస్తూ అన్ని రకాలుగా అడుగడుగున ముందుండి ఎటువంటి భయాన్ని కూడా లేము, భయానికి వెనక్కి అడుగు వేయకోకుండా ముందుకు సాగే దిశగా తండ్రి యొక్క సహకారం అందిస్తూ వాళ్ళు ప్రోత్సహిస్తూ శిక్షకుడుగా ఉన్నాడు ఆయన అడిగి ఈ ప్రాక్టీస్ వెనక ఉన్నటువంటి ఒక కష్టం ఏదో తెలుసుకుందాం. చెప్పండి అజర్ గారు, మీ పాపకు సంబంధించి జాతీయ స్థాయిలో ఒక అద్భుతమైన ప్రతిభ సాధించేసి ఈ దేశానికి ఒక మంచి గోల్డ్ మెడల్ తీసుకొచ్చింది, దీన్ని ఎలా చూస్తున్నారు, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? యాక్చువల్గా నేను చాలా సంతోషంగా ఉన్నాను. యాక్చువల్లీ నేను పాపకి ప్రాక్టీస్ చేయించే టైంలో 100% మన గోల్డ్ మెడల్ అని సాధించింది ఒక నమ్మకం అయితే ఎక్కడో ఉండేది. మా పాప కూడా చాలా బాగా చేస్తుంది, బాగా చేసే టైంలో నేను మార్నింగ్ 5 నుంచి 7 వరకు ప్రాక్టీస్ చేయించాను, ప్లస్ ఈవినింగ్ కూడా 5:30 నుంచి 7 వరకు ప్రాక్టీస్ చేయించాను. కరెక్ట్ టోర్నమెంట్ దగ్గరే టైంలో నేను ఎక్స్ట్రా టైం కూడా ప్రాక్టీస్ స్పెషల్గా చేయించాను. నాకు ఇబ్బంది ఎక్కడ అనిపించింది అంటే కొన్ని ఎక్విప్మెంట్స్, కొన్ని ప్రాక్టీస్ చేయడానికి ప్లేస్ మనకి సరిగ్లేదు. యాక్చువల్గా ఇది కథ అండ్ కొమిటీ కరాటే అనేది ఇండోర్లో ప్రాక్టీస్ చేసే గేమ్స్, దానికి మ్యాట్స్ ఉండాలి, ఎక్విప్మెంట్స్ ఉండాలి, చాలా బ్యూటిఫుల్ గేమ్ ఉంటుంది. యాక్చువల్గా బాక్సింగ్ మనం ఎలా చూస్తున్నాము, కిక్ బాక్సింగ్, కబడ్డీకి ఎలా ఈ రోజులలో మ్యాచ్ వస్తుంది అలా అన్నీ ఉంటుంది. నా దగ్గర ఎక్విప్మెంట్స్ అలాంటి ఏమి లేవు, లేకపోయినా కూడా నేను భయపడకుండా నేను తప్పకుండా క్రమం తప్పకుండా మనం ప్రాక్టీస్ చేసుకుంటే విజయం అనేది 100% వచ్చే అవకాశం ఉంది అని ఒక నమ్మకం లేదు. నేను ఎక్స్పెక్టేషన్ చేసిన జస్ట్ ఒక 4th-5th ప్లేస్ వచ్చిన చాలు అనుకున్నా నేను, కానీ నాకు దేవుడి దయ వల్ల నాకు పాప చాలా ధైర్యంగా చేసింది, ఎటు తలపడకుండా గోల్డ్ మెడల్ రావడం నాకు చాలా సంతోషం. ప్రభుత్వ ప్రోత్సాహం, అధికారుల యొక్క సహకారం, రాజకీయ నాయకుల ప్రోత్సాహం మరింత ఉంటే రానున్న రోజుల్లో ఖమ్మం జిల్లా నుంచి ఒక ప్రపంచ ఛాంపియన్ తయారు చేయడానికి కూడా తన యొక్క శక్తి ఏమాత్రం కూడా వెనక్కి అడుగు వేయలేదని చెప్పేసి చెప్తాను.